దేశ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కక్షలు కార్పణ్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం జరిగిన నెల్లూరు మహాజన సంవర్క్ అభియాన్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం నుంచి ఉచితంగా ఇచ్చే బియ్యానికి జగన్ ఓ బండి పెట్టుకుని బొమ్మేసుకుని తానే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మోడీ విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తుంటే ముఖ్యమంత్రి తన జన్మదిన రోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రావెల్ మట్టి ఇసుక దోపిడీ చేస్తూ దోచుకుంటున్నట్లు ఆరోపించారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సామాన్యులకు సంక్షేమ పథకాలు రద్దు చేయడం, పెద్దలను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అనాదిగా మైనింగ్ చేస్తున్న వారికి 400-500 కోట్లు జరిమానాలు విధిస్తున్నారన్నారు. కావలిలో టీడీపీ వైపు పోటీ చేస్తాడని కావ్య కృష్ణారెడ్డికి 142 కోట్లు ఫైన్ వేశారన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి తాతల కాలం నుంచి ముగ్గురాలు తవ్వుకుంటున్నారని ఆయనకు ఆయనే ఫైన్ వేసుకుంటారా అని ప్రశ్నించారు. ఒక చిన్న పిల్లోడిని బొమ్మేసుకుని గోరు ముద్దలు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఏం గోరు ముద్దలు అండి? పంపించేది మోడీ, గోరు ముద్దలు ఫోటోని. ఆయన బర్త్డే అంట, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంట, మోడీ గారి పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇమ్మంటే నేను ల్యాప్టాప్ ఇస్తున్నా నా బర్త్డే సందర్భంగానే మీ అందరి దగ్గర మార్పులు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం మూలంగా కొంతమందిని కక్ష కార్పణ్యాలు చేస్తూ మైనింగ్ లో అనాదిగా ఉన్నటువంటి కొంతమందిని 400 కోట్లు 500 కోట్లు ఫైన్లు వేస్తూ వాళ్ళు ఎప్పటి నుంచో తవ్వేశారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి తవ్వేశారట. వాటికి అన్నిటికీ ఈ మహానుభావుడు ఫైన్ వేసి ఇవాళ ఎక్స్పోర్ట్ అంతా కూడా ఆపేశారు. ఇక్కడే వెంకట కృష్ణారెడ్డి గారు బహుశా తెలుగుదేశంలో తేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట. ఆయనకు ఒక 124 కోట్లు ఫైన్ వేసాడు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తాత ఉన్నప్పటి నుంచి ముగ్గురాలు గల్లు దొవుతున్నాడు కడపలో. ఆయన తాత దొవుతున్నాడు ముగ్గురాలు గల్లుని, మరి దానికి అందరికీ ఫైన్ వేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నీవు కూడా ముగ్గురాలు గల్లు దొవుతున్నావు కడపలో, నీకు నువ్వుగా ఫైన్ వేసుకుంటావు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి